बीजेपी नेता ईटल राजेंदर पै टीआरएस नायकुलु असत्य आरोपणलु चेस्तुन्नारनि गज्वेल नियोजकवर्ग बीजेपी नायकुलु विमर्शिंचारु। गज्वेल पट्टणंलो समावेशमैन बीजेपी नायकुलु टीआरएस प्रभुत्व वैफल्यालपै क्षेत्र स्थायिलो पोराडालनि निर्णयिंचारु। ई संदर्भंगा पार्टी नायकुलु मात्लाडुतू गज्वेल्लो ईटल राजेंदर पोटी चेस्तारनगाने टीआरएस लो वनुकु मोदलैंदनि अन्नारु। तम पार्टी नुंचि सामान्य कार्यकर्त पोटी चेसिना कूडा गज्वेल्लो विजयं तमदेनि बीजेपी नायकुलु धीमा व्यक्तं चेशारु। నాయకులందరూ నాయకులమని చెప్పుకునే వాళ్ళందరూ బేనామీలు వీళ్ళందరూ కూడా కదలిక మొదలై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడము తొడగొట్టడము సవాళ్ళను విసురుతున్నారు। ఈటల రాజేందర్ ఖచ్చితంగా గజ్వేల్ నుంచి పోటీ చేస్తే కేసీఆర్ ఇక్కడ నిలబడతాడు పోటీలో ఉంటాడనే హామీని వేయగలతో ప్రతాప్ రెడ్డి గారు ఎంబడి అయితే ప్రెస్ మీటర్లో మాట్లాడుతున్నాం। మిగతా నాయకులందరికీ కూడా ఒక ఛాలెంజ్ భారతీయ జనతా పార్టీ గజ్వేల్ శాఖ తరఫున తర్వాత జిల్లా పార్టీ తరఫున కూడా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం ఏందంటే దమ్ముంటే కేసీఆర్ ఇక్కడి నుంచి నిలబడను గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ వచ్చి నిలబడతాడు ఆయన మీద గెలిచే ప్రయత్నం చేయండి లేదు ఈటల రాజేందర్తో ఎట్లాగూ ఓడిపోతామని నిర్ధారణ జరిగితే అయినా కానీ ఇంకా దమ్ముంటే కేసీఆర్ అట్లనే కంటిన్యూ ఇక్కడ ఉండని ఈటల లేకున్నా సరే ఈటల ఉండడు అనే కాన్సెప్ట్ తోటి మాలో ఏ ఒక్కరం పోటీ చేసినా కానీ ఈట ఇక్కడ కేసీఆర్ను మట్టి కరిపిస్తాం। కేసీఆర్ ఓటమి అనేది నిర్ధారణ జరిగిపోయింది ప్రజలు నిర్ణయం చేసుకున్నారు। ఒకసారి ప్రజల్లోకి వెళ్లి చూడండి మీరు ప్రగల్బాల్ బలకడం కాదు ఊరికనే ఏదో మీడియాలో కూర్చొని ప్రలాపనలు చేయడం కాదు ప్రజా సేవ అనేది ఏమైనా మీరు ఈ మధ్యన అనుకున్నారా ప్రజా సేవ అంటే ఎట్లుందో మీకు తెలుసా మీరు ప్రతిష్టాత్మకంగా గట్టిగా గొప్పలు చెప్పుకుంటున్న కొండపోచమ్మ సాగర్ దాని కూలిపోవడము దానికి సంబంధించిన కాలువలకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఇంతవరకు కూడా అసైన్మెంట్లకు ల్యాండ్కి సంబంధించి ఇంతవరకు కూడా కంపెన్సేషన్ రాలేదు కొంత తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో